నమస్కారం. N24 న్యూస్ టీవీకి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతిలో హనుమాన్ జయంతి వేడుకలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ వెల్లడి. ఏకవీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, విగ్రహాలకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు. శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జూన్లో జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి వేలంపాట నిర్వహణ. నగరంలోని నాలుకాళ్ల మండపం వద్ద ఉన్న అతి పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఉచితంగా ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ తెలిపారు. పూజలు అభిషేకాలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు పురోహితులు. ఈరోజు మేము ఈ హనుమాన్ జన్మదిన సందర్భంగా అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. హనుమాన్ తలుచుకుని ఏ పని కానీ మనం చేస్తే అది దిగ్విజయంగా జరుగుతుంది. మనం చిన్నప్పుడు కూడా ఒలుబాలేకపోతే హనుమాన్ డాలర్ వేసుకుని తాయెత్తు కట్టుకుంటే మనకి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము. వీరాంజనేయ స్వామి దివ్య ఆశీస్సులతో మనం అందరూ దీర్ఘ ఆయుష్తో ఉండాలని. జై వీరాంజనేయ. రామచంద్రపురం మండలంలోని నెత్తకుప్పం నుంచి చంద్రగిరికి వెళ్లే రహదారి కట్ల కనుమ దగ్గర హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకవీర సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి 13 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం, దక్షిణామూర్తి, వినాయక స్వామి విగ్రహాలను ఉదయం ఉత్తరాభద్ర నక్షత్రం 10:30 నుండి 11 గంటల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ప్రతిష్ఠించారు. అనంతరం విగ్రహాలను సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగిందని అన్నారు. అలాగే రహదారి గుండా ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి ఆపదలు రాకుండా ఆంజనేయస్వామి కాపాడుతూ ఉంటారని అన్నారు.
కమలాపురం మండల ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు నెత్తకొప్పం చంద్రగిరి రోడ్డు మార్గాన ఆంజనేయ స్వామి, వినాయక స్వామి, దక్షిణామూర్తి కుంభాభిషేక మహోత్సవం రంగరంగుగా నిర్వహించాము. ఈ దక్షిణామూర్తి స్వామిని ఎవరైతే రోజు చూస్తారో వారికి చదువు, ఆయు ఆరోగ్యాలు అన్నీ బాగుంటాయి. ఆంజనేయ స్వామి ద్వారా భయాందోళనలు వీడి వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు, ప్రజలందరూ బాగుండాలని ఈ కార్యక్రమం నిర్వహించాము. చెరుకు చూడు, చెరుకు ఇచ్చాయి. విడవలూరు మండలంలోని రామతీర్థంలో వెలిసిన శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జూన్లో జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి వేలం పాటను ఆలయ చైర్మన్ చంద్రయ్య, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్, ఈవో వెంకటేశ్వర సమక్షంలో నిర్వహించారు. ఈ వేలం పాటలో తాత్కాలిక అంగళ్లకు రంగులు, రత్నాలకు, కొబ్బరికాయలకు, ఉత్సవాలకు సంబంధించిన పలు వాటికి వేలం పాటలు జరిగాయి. ఈ వేలం పాటలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పోటాపోటీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధిక మొత్తంలో ఈ వేలం పాటలో 769,600 వచ్చిందన్నారు. ఎడవర మండలం శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర దేవస్థానం నందు ఈరోజు 25/5/2000 ఉదయం 10 గంటలకు వివిధ హక్కులు వేలం పాట పెట్టబడింది. ఈ వేలం పాటలు 19/6/2022 నుండి 36/2022 వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవం జరుగును. బ్రహ్మోత్సవం సందర్భంగా వివిధ వేలం పాటలు పెట్టడం జరిగింది. 1. కొబ్బరికాయలు పూజాదేవులు విక్రయించుకున్నకు 15/6/2022 నుండి 36/2022 వరకు 86,200 రూపాయలు. దేవస్థానంలో కొబ్బరి చెప్పుల సేకరణకు 25/6/2022 సాయంత్రం నుండి 29/6/2022 వరకు 32,800. అలాగే తాత్కాలికంగా నిర్వహించుకున్నకు 5,39,000. అలాగే బ్రహ్మోత్సవం తదుపరి అనగా
1/7/2022 నుండి తేదీ 31/5/2023 వరకు 112,000. ఈ యొక్క పాటలో దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య మరియు ధర్మకర్త మండలి అలాగే గ్రామస్తులు భక్తులు ఏలాం పాడతాల సమక్షంలో మా దేవాదాయ ధర్మాదేశ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ అలాగే రంగనాథ స్వామి దేవస్థాన సిబ్బంది ఈ దేవస్థ సిబ్బంది సమక్షంలో ఏలాం పాటలు పెట్టడం జరిగింది. అట్టే గత 2 సంవత్సరాల నుండి కోవిడ్ నిబంధనల ప్రకారం 2020 కానీ అలాగే 21 కానీ కోవిడ్ ఏకాంతంగా జరపండి. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవంలో కూడా మా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ సూచనల మేరకు కోవిడ్ నిబంధనల నుంచి అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా ఆయన సూచనలు ఇచ్చినారు. ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ఎమ్మెల్యే గారు డిస్ట్రిక్ట్ పోయి ఆయనే ఆర్డీఓ గారు చెప్పి వివిధ డిపార్ట్మెంట్లు అంటే పోలీసు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎంఆర్ఓ కానీ వివిధ డిపార్ట్మెంట్ల వారి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉత్సవంలో కూడా సమన్వయం చేసుకుని మేమందరం కలుసుకొని ధర్మకర్త మండలి గ్రామస్థుల వారు చేసుకుని ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు అనుసరించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చే భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మనవి చేస్తున్నాను. పాటల యొక్క ఈ సంవత్సరం 769,600 రూపాయలు వచ్చింది. ఓకేనా, అందరికి నమస్కారం. విడవలూరు మండల కోఆప్షన్ సభ్యులు ఎస్కే రఫీ ఆధ్వర్యంలో ముదివర్తి యూత్ సహకారంతో విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో ముదివర్తి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ను విడవలూరు ఎస్ఐ ఆనంద్ భాస్కర్ బాబు, వైసీపీ మండల కన్వీనర్ బెజవాడ గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో 40 టీంలు పాల్గొంటున్నాయన్నారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఎన్ని రోజులు జరుగుతుంది?
రెండు వారాలు జరుగుతాయి. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ చెప్పాలా? ఫస్ట్ ఫేవరెట్ గారు 20,000 నోట్ 16, సెకండ్ ప్రైజ్ ఎస్కే రఫీ 15,000 నోట్ 16, మూడో ప్రైజ్ దాసా కష్టం 8,000 నోట్ 16. మారిపోయిన సిల్వర్ జ్ఞాపకార్థం మారిపోయిన జనార్దన్ 6,000 నోట్ 16, చెల్లూరు శ్రీనివాసులు 5,000 నోట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పుణ్యక్షేత్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాద్రి రామయ్య సన్నిధికి భారీగా హనుమాన్ మాలధారులు కదలివచ్చారు. తెల్లవారుజాము నుంచి గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి అనంతరం మాలవిరమణ చేసి భద్రాద్రి రామయ్యను దర్శించుకుంటున్నారు. భారీగా కదలివచ్చిన హనుమాన్ భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. గిరిజన బిడ్డల జీవితాల మార్పు కోసమే ఏకలవ్య పాఠశాలలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లిలో 20 కోట్ల వ్యయంతో నిర్మించి తలపెట్టిన ఏకలవ్య గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన బిడ్డల భవిష్యత్తు చదువులపైనే ఆధారపడి ఉందన్న విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం ఏకలవ్య పాఠశాలలకు శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎంతో అభివృద్ధిని సాధించారన్నారు. అభివృద్ధిని చూసి రాష్ట్రాలు కేసీఆర్ని మెచ్చుకుంటున్నాయని చెప్పారు. 19 సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు. సాధించిన తెలంగాణ బంగారు తెలంగాణ చేసేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా మహిళల నీటి కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్దేనని కొనియాడారు.
స్థానిక శాసనసభ్యులు రావుల నాయక్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజు గారిని కూడా ఇవన్నీ కూడా ఒకటి కాదు, ఇందులో అందరి యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది కాబట్టి వారందరికీ మా గిరిజన తరఫున గిరిజన కాన్సెస్ తరఫున ప్రత్యేకంగా మేము వారికి కూడా మనంతా మరి ఇదిగా ఉండాలి. అలాగే ఈ కార్యక్రమంలో మన ఆత్మచైన ముత్తాల సత్యనారాయణ గారు, అలాగే ప్రాక్ సేవా దుర్గా శ్రీను గారు, మరి అలాగే రైతు బంధు కన్వీనర్ గుగుల శ్రీను గారు. ఆ తర్వాత ఏంటంటే మన ఎంపీ గారు ఢిల్లీలో చాలా పూర్తి స్థాయిలో బిజీలో ఉన్నారు. అయినా కూడా బిజీని మరి ఎన్నో త్యాగాల తర్వాత ఆ యొక్క రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో కావడంతో ప్రయాణం చూస్తున్నారు. మరి పేపర్లో చూస్తా ఉన్నాం, ఎక్కడ పోయినా కూడా ఆయన్ని అపూర్వంగా ఆదరిస్తున్నారు. వారి యొక్క సూచనలు వింటున్నారు. భవిష్యత్ కూడా మరి ఏ స్థాయిలో ఉన్నా మీ అందరికీ తెలుసు. మరి చెప్పే పెద్దలు చెప్తారు, కానీ నేను ఏంటంటే క్లుప్తంగా నేను నాలుగు మాటలు విరమించుకోదలుచుకు సంతోషం. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ప్రజాప్రతినిధులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అట్లానే ఈరోజు మనం శంకుస్థాపన భూమి పూజ చేసుకున్న సందర్భంగా ముందుగా ఈరోజు 38 కోట్ల రూపాయలతో ఈ మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతంలో మా గిరిజన బిడ్డల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దడానికి ఏర్పాటు చేసుకుంటున్న ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ సందర్భంగా మా బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గొప్ప అవకాశం రావటానికి కారకులైన మనందరి అభిమాన నాయకులు, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మా గిరిజనుల కోసం భారతదేశంలో ఎక్కడ జరగని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకు, గిరిజనుల జీవితాల్లో మార్పు రావాలి అంటే విద్య ఒకటే కారణము, విద్య ఒకటే మార్గమని తలచి అనేక మరి గురుకులాలు, అనేక ఆశ్రమ పాఠశాలలు, అనేక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు మాకిస్తూ మా బిడ్డలకు మరి కేజీ నుంచి పీజీ వరకు, పీజీయే కాదు అంతర్జాతీయంగా కూడా చదువుకునే అవకాశం కల్పిస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేనేక్తాయి రామ్ రామ్. అనేక రోజులు అనుకుంటున్నాం మీ స్కూల్ని ఎక్కడ కట్టాలి, స్థలం ఇవ్వడానికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనాయి. గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రి గారు, కలెక్టర్ గారు పూనుకొని మరి ఈ స్థలాన్ని మాకు ఇచ్చిండ్రు. దానికి సర్పంచ్ గారు, గ్రామ ప్రజలు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక రుణమాఫీ చేయాలని రాలే. మన పక్కన ఉన్న సీలేర్ నుంచి మన కరెంట్ వచ్చేది. ఈ బీజేపీ ఎంత దురదృష్టంగా మనకెంత మరి ఇబ్బంది కూడా ఒడిగట్టింది అంటే రాష్ట్రం ఏర్పడ్డదని సంబరాలు చేసుకునే లోపే ఆ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ లో కలిపేసుకుంది. మరి తెలంగాణ వస్తే పాలించే మరి పాలించుకోగలుగుతారా, పాలించే తెలివి ఉందని మాట్లాడిన వాళ్లకు నీ సీలేరు కాదు, సీలేరు లాంటి అనేక ప్రాజెక్టులు కట్టి ఈరోజు ఈ ఎండాకాలం ఇవాళ మే 24 తారీఖు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయే కాంగ్రెస్ బీజేపీ వాళ్లను ఇందాక ఎంపీ గారు మంత్రి గారు అన్నట్టు మీరు వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో పోయి చూడండి. ఈ రోజు ఈ పూట ఇప్పుడు పోతే కరెంట్ కోతలు ఉన్నాయి, కానీ రైతులకు ఇండ్లకు ఎక్కడ ఆగకుండా 24 గంటల నాణ్యమైన కరెంటు భారతదేశంలో ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జనగాం ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగాం జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డిలు హాజరై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జనగాం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యాలయ భవనంతో పాటు కవర్ షెడ్ నిర్మాణం, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ శంకుస్థాపన కార్యక్రమానికి జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగాం జిల్లా పరిషత్ చైర్మన్ అండ్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డిలు హాజరై శంకుస్థాపనలు చేశారు.
రమదన్న కొట్టున్నాడు డైరెక్టర్ డైరెక్టర్ కూడా కొంచెం కిందిగా నాకమ్మ జగన్ జరిపే అయ్యారు జరగండి జరగండి అందుకే చేయకి అవసరం లేదు అది ఆడ వింటే మళ్ళీ తీసుకుంటాను వింటే నాకు ఎక్కువ తక్కువైనా ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.